హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చెరి ఛానల్ ఇవాళ కూడా మనము ఒక మంచి నీతి కథ తెలుసుకుందామా మరి మొదలు పెడదామా మొదలు పెడదాం ఇవాళ మన నీతి కథ పేరు సింహం మరియు నక్క అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది ఆ అడవిలో ఒక సింహం ఉండేది ఆ సింహం చాలా వేగంగా పరిగెత్తి చాలా సులభంగా వేటాడేది అలానే ఒకరోజు ఒక జీబ్రాని వేటాడింది చాలా వేగంగా పరిగెత్తి ఆ జీబ్రాని చాలా తక్కువ సమయంలో వేటాడేసింది అదంతా ఒక నక్క దూరం నుంచి చాలా శ్రద్ధగా చూసింది అదంతా చూసిన తర్వాత ఆ నక్క ఆ సింహం దగ్గరకు వెళ్ళి నమస్కారం మహారాజా నమస్కారం అని చెప్పింది అప్పుడు నాకు వేటాడడం సరిగ్గా రాదు మీరు వేటాడిన దాంట్లో నాకు కొంచెం పెడతారా అని అడుగుతుంది అప్పుడు ఆ సింహం దానికి ఒప్పుకుంటుంది అలా ఒకరోజు ఒక జింకని ఆ సింహం వేటాడుతుంది అందుట్లో సగం తను తిని ఇంకో సగం ఆ నక్కకి పెట్టాడు అప్పుడు ఆ సింహం చెప్పింది నువ్వు బాగా తిను నువ్వు చాలా బక్క చిక్కిపోయి ఉన్నావు ఇంకోటి కావాలన్నా వేటాడి పెడతా అంది అది విన్నా నక్క చాలా పౌరుషంతో ఎలా అయినా నేను ఒక ఏనుగుని వేటాడాలి అప్పుడు ఆ ఏనుగు వేటాడి ఆ సింహానికి ఇస్తా అప్పుడు దాని తల ఎక్కడ పెట్టుకోలేదు అని తెలియదు అని చాలా పొగరతో ఒక ఏనుగు అటువైపుగా వస్తుంటే దాని మీదకు దూకింది అప్పుడు అదంతా ఒక కొండపై నుంచి ఆ సింహం చూసింది అప్పుడు ఆ సింహం నక్క వద్దు వెనక్కొచ్చేయ్ వెనక్కొచ్చేయ్ అని చెప్తుంది అయినా అప్పుడు ఆ నక్క వినకుండా పొగడుతో ఇప్పటిదాకా మీరు నాకు ఆహారం పెట్టారో ఇప్పుడు నేను మీకు ఏనుగుని వేటాడి ఆహారం పెడతాను అని అన్నది వద్దు వద్దు అని చెప్తుంది సింహం అయినా వినదది అప్పుడు అలాగా ఆ నట్ట ఆ సింహం అది సారీ ఆ ఏనుగు మీదకు దూకి హౌ అని ఆ ఏనుగు మీద కొరుకుతుంది అప్పుడు ఆ ఏనుగు మర్యాదగా కిందకి దిగు లేకపోతే నున్న చేతులు చస్తావు అని చెప్తుంది అయినా వినకుండా ఇవాళ నీ రోజు నేనే నిన్ను చంపేస్తా అని ఆ నక్క మళ్ళీ ఏనుగును కొరుకుతుంది అప్పుడు ఆ ఏనుగు దాని తొండంతో ఆ నక్కని కిందకి పడేసి దాని కాళ్ళతో తొక్కింది అది అక్కడే కుక్క చావు చచ్చింది అప్పుడు ఆ సింహం అదంతా కొన్నపై నుంచి చూసింది ఆ సింహం ఏమందంటే అప్పుడు మూర్ఖంగా ఉండే వారికి ఇలాంటి గతే పడుతుంది అని అన్నది కాబట్టి ఫ్రెండ్స్ ఎప్పుడు మనము మూర్ఖంగా పొగరుగా ఉండకూడదు థ్యాంక్ యూ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ థ్యాంక్ యూ